निदे कविता गारीद निजामाबाद एमएलसी कविता गारीद बीजेपी का रउडीज मोदी गारीडीज अमित शाह गारीटीज चाल स्पष्ट देश जम्मू काश्मीर नीचे तमिलनाडु वर की अन्नी राष्ट्र वरस बैठी वीर ईडी रैड ईटीना सीबीआई रैड कारणमेंटी मोदी की शत्रु लेदे बीजेपी पार्टी चेयर इष्ट उड़ा रे अंश काबी चाल स्पष्ट महिला पटकोनी महिला सांस्कृतिक पुनर्जीवन नायक पटकोनी बतकम जोल को बिड बतकल आगमई बतकल आगम सदर्भ में अंत बीजेपी रउडीज तो एमएलसी महिला आईना कवित इंटर वाले दाड़े बीजेपी नायक राव मरी वारे माला बंद को पीपन अंत दुंग दाले वस्तर वाले दाड़े वाले पुकार लेपतर सोशल मीडिया गोबेल प्रचार इपदाका नि वार प्रेस मीट नकली पेपर चूप्चि प्रेस मीटर मेमेवन दी पूर्ति खंडस्ता यावत् राष्ट्र समिति अंत एकड़ा कविता गारी पूर्ति मैं सपोर्ट निबड़ता खचिता एवर निंदारपण मनिंदर सिंग एवर उ मनिंदर सिंग सीसा आये मीदे लुकआउट नोटिस मनिंदर सिंग आरोप कविता गारी आये मीद लुकआउट नोटिस याबे लक्षल चीटिंग केस सदर्भ में अंत वाले केस वाली प्रेस मीट इन इन स्वच्छंद संस्थल सीबीआई ईडी ईटी उ वारीकेजी परवेश वर्मा गारी शीशा गारी मनिंदर सिंग गारी वीर की वार कंटे मुझे वीर की तेजी वीर एंटे रेल एग्जांपल चेपाले बीजेपी अधिकार तरवा ईडी केस अंत पदना इतर पार्टी के संख्य चूस्ते मन को अर्थम रेल नाग ना रेल पदना वर की मोतम केस रेल नाग ना रेल ईद ना रेल पदमू पदना वर की ईडी रईड नूट पन्े आई पद अदे विधा मूड वेल पद दादा एनडीए आध्न नूट पन्े वील आध्र्यन रेल पदना बीजेपी आध्र्यन रेल इर वर की मूड वेल पद के अंत इंत अटे ईडी ओक मोड़ी ओक जेब संस्थल मारने ईडी ईटी सीबीआई सदर्भ में कील बोमल मोदी चतडी सीबीआई ईटी कील बोमल मारनाई मोदी एमो कॉर्पोरेट अदानी एमएलए तोल बोम अंटे इट कॉर्पोरेट प्रोत्साहन अच्छे पार्टी को लंगिपोतारा बीजेपी की लंगिपं लेदे मेमीद ईडी ईटी केस ఇది జనం కోసం కాదు ఈ జంపింగ్ అన్ని ధనం కోసం అని చెప్పి సందర్భతలు చేస్తాను ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ఇది కూడా ఉంది వాళ్ళు ఎన్ని లక్షల కోట్లకు ఇప్పటిదాకా రైడ్స్ చేసిరు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ 10 నెలల్లో ఈ 8 నెలల్లో జరిగినన్ని రైడింగ్స్ గాని ఇవి గాని ఇవి కూడా చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా వారి వ్యతిరేక విధానాలు బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీలను రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాష్ట్రాల అధికారులను వీరు వేధిస్తా ఉన్నారు వరుసపెట్టి ఇయల తెలంగాణలో కూడా మరి దేశంలోనే ఒకే ఒక్కడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఇస్ ఏ ఫైటర్ అది ఫైటింగ్ చేసే కుటుంబం మా ముఖ్యమంత్రి గారి కుటుంబం అందరూ కూడా 20 22 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పని చేస్తా ఉన్నారు 14 ఏళ్లు పూర్తి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కుటుంబం మా కల్లగుట్ల కుటుంబం మా కేసీఆర్ గారి కుటుంబం అట్లాంటి వాళ్ళు ఉట్టే రాలేరు అందరూ కూడా దాదాపు 15 ఏళ్ల పనిలో పైగా ఒక పార్టీలో పని చేస్తున్నారు ఇయన ముఖ్యమంత్రి గారు నిన్న మొన్నటి సభలో ఈడీలకు బేడీలకు బెగ మేము బెడిసిపోము దమ్ముంటే రైడ్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా కవిత గారు చాలా స్పష్టంగా చెప్పిరు ఏమైనా ఆరోపణలు వస్తే గాని ఖండించి మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం నిజంగా కూడా సీబీఐకి మా మీద రైడ్ చేయాలంటే ఈడీ ఈడీ గారు రావాలి ఈడీ గారు రావాలంటే ఐటీ వాళ్ళు రావాలంటే ప్లీజ్ వెల్కమ్ అని చెప్పి ఆమె చెప్పింది నా ఇల్లు తెలుసుకునే ఉంటది మీకు చాయ్ రాయిపిచ్చి పంపిస్తా అని చెప్పింది అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఎక్కడ ఏమీ లేకుండా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలతోని ఒక బ్లేమ్ గేమ్ ముఖ్యమంత్రి గారి కూతుర్ని బ్లేమ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఇక్కడే
ఉండిపోతారు ఇక బయటికి తిరగడానికి ఉండది దేశం కోసం ఆయన ఏదైతే దేశ ప్రజల కోసం మాట్లాడుతూ ఉండడో బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతా ఉండడో వాటి మీద మాట్లాడుకుంటా ఉండాలంటే మరి వారి కుటుంబంపై దాడి చేయాలా వారి మానసిక స్కోపకు గురి చేయాలని వారి కూతురుపై ఎలా ఈ విధంగా మాట్లాడడం యావత్ టీఆర్ఎస్ పార్టీ మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తున్నాం ఇదే కాకుండా నిన్న వారు ఏదైతే కవిత గారిపై ఆరోపణలు చేశారు ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా ఊరికేనే ఆమె ఒక పోరాట వనిత సాంస్కృతిక పునర్జీవన ఉద్యమకారులారు సీజ ఫైటర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అట్లాంటి మరి కవిత గారి జోలికి వస్తే ఖచ్చితంగా తెలంగాణ మొత్తం కన్నెర్ర చేస్తుంది ఎక్కడికక్కడ అడుగు ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు ఇంటిపైన 10 మంది బీజేపీ గుండెగాళ్ళని పంపించి మేము దాడి చేస్తామంటే 60 లక్షల సైన్యం ఉంది మాకు మొత్తానికి మొత్తం 103 మంది ఎమ్మెల్యేలు మేమున్నాం అత్యధిక ప్రజాప్రతినిధులు మేమున్నాం అత్యధిక సర్పంచులు మేమున్నాం మరి మేము దాడి చేస్తే మీరు ఎవడని ఉంటాడా గెలికి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ పార్టీ కాబట్టి మా కవితక మీద ఏదైతే ఈ నిందారోపణలు చేస్తా ఉన్నారో అదేవిధంగా ఈ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడి పూర్తిగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడే నిలకడగా ఉండాలా దేశ రాజకీయాల్లో రావద్దు ఆయన ఇబ్బంది పెట్టాలంటే వారు 1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ వారు ఉద్యమం ఛాలెంజ్ చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఈజ్ ఏ పవర్ 3 ఫేజ్ల కరెంటు మా ముఖ్యమంత్రి గారు ముట్టుకుంటే మేము చెప్తా ఉన్నాం కదా ఖాళీ మసి బూడిదైపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ విధంగా కేవలం వరుస పెట్టి మీరు చూస్తా ఉన్నారు మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పైన జరిగింది ఇటువైపు కర్ణాటకలో జరిగింది అటువైపు కాంగ్రెస్ నాయకులపై జరిగింది వాళ్ళందరూ చూడాలి హిస్టరీ చూస్తూ ఉంటే ఈడి దాడులు జరిగిన పేర్లు చూస్తూ ఉంటే ఒక్కడు కూడా బీజేపీ వాళ్ళు ఉండరు ఇప్పుడు ఇన్ని కేసులలో 2014 నుంచి 2022 వరకు ఈడీ 22,330 కేసెస్ 22,330 ఉన్నాయి బెదిరించి దాంట్లో షోకాజ్ నోటీసులు ఇచ్చిన కేవలం 5,329 5,329 షోకాజ్ నోటీసులు ఇస్తే కేవలం 996 కేసులు కండక్ట్ చేశారు ఎవడైతే బీజేపీ మాట వింటాడో బీజేపీ కండో కప్పుకుంటాడో బీజేపీ పార్టీకి లొంగిపోతాడో మోడీ గారికి లొంగిపోతాడో ఆ కేసులు అక్కడనే ఉంటాయి పక్క రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు ఎంపీలు జాయిన్ అయ్యారు అంతకుముందు వాళ్ళని ఈడీ రైడ్ అయింది సిబిఐ రైడ్ అయింది ఐటీ రైడ్ అయింది ఎప్పుడైతే బీజేపీ కండో కప్పుకున్నారో ఆ రోజు నుంచి కూడా క్లోజ్ అయిపోయింది ఆ రోజు నుంచి ఉండే ఇక ఆఫ్టర్ బీజేపీ పార్టీ జాయినింగ్ అంటే ఇంకా ఉంటుంది ఒక ఈ వీరందరూ ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇతర పార్టీలను చీల్చడానికి ఈ బీజేపీ కేంద్ర కమిటీ ఒక ఎన్నికల కమిటీ వేసింది ఆ ఎన్నికల కమిటీల మెంబర్లే ఈ సిబిఐ ఈడీ ఐటీ చేరికల కమిటీ అన్నట్టు ఇతర పార్టీల చేరికల కమిటీ అని పెట్టారు ఆ చేరిక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే కమిటీ సభ్యులు ఎవరంటే సిబిఐ ఈడీ ఐటీ కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలకు ఇక్కడ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు మునుగోడులో చెప్పారు దమ్ముంటే రండి టచ్ చేసి చూడండి అని చెప్పారు కాబట్టి దానితో పాటు మేమేమంటామంట ఎక్కడ కూడా ఆధారం లేకుండా ఒక బురద చల్లడం అత్యధికంగా గొప్పగా ఉన్న పార్టీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలో అత్యంత శక్తివంతంగా ఉన్న పార్టీ 3వసారి హ్యాట్రిక్ సాధించే పార్టీ ఈ ప్రాంతంలో ఎన్ని పనులు చేసినా మేము ఆ బీజేపీ పార్టీ రాదు అన్న ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి గారికి మా కవిత కంటే అత్యంత ఇష్టమైన కూతురు కాబట్టి ఆమె మీద దాడి చేస్తేనే రాష్ట్ర ప్రజలంతా భయపడాలా మరి మానసిక శోభ చెందాలని చెప్పి ఈ విధంగా దాడులు చేయడం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఇట్లాంటి దుందుడుకు చర్యలకు మీరు పాల్గొంటే రానున్న రోజుల్లో వచ్చే పర్యవసానాలకు మీరే బాధ్యులు అని చెప్తా ఉన్నాం ఇలా కవిత గారి ఇంటిపై దాడి చేస్తే రేపు మేము ఖచ్చితంగా కిషాన్ రెడ్డి నుంచి బండి సంజయ్ వరకు 60 ఇండ్లపై దాడి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది మీరు మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు మా 60 లక్షల మంది సైన్యం చూస్తా ఉన్నారు ఓపికతో 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని రెచ్చగొట్టినా గానీ ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగకుండా మరి వారు చూస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మీ ఇండ్లపై కూడా దాడి ఉంటుంది బీజేపీ యొక్క రౌడీజం కవితక గారి ఇంటిపైన దాడితో తెలిసిపోయింది మోడీ గారి యొక్క ఈడీజం జరుగుతున్న ఈడీ రైడ్లతో తెలిసిపోయింది అమిత్ షా గారి యొక్క ఐటీజం రాష్ట్రంలో జరుగుతున్న దేశంలో జరుగుతున్న ఐటీ రైడ్లతో తెలిసిపోయింది ఈ 3 ఈజాల గురించి చాలా స్పష్టంగా తెలిసింది ఖచ్చితంగా మరి మేము ఏమంటున్నాం అంటే ఏవైతే మీరు కేసులు బుక్ చేసిరో ఈ 20,233 కేసులు ఏవైతే ఉన్నాయో దీనికి అఫీషియల్ లెక్క ఉంది నోటీసులు ఇచ్చిన 5,000 ఉన్నాయి వీటందరి మీద ఎందుకు జరుగుతలేవు కూడా దానికి సమానం చెప్పాలి అమిత్ షా గారు మోడీ గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం
ఏమియంత కూడా ప్రపంచం ఇప్పటికి నియాలే పెద్ద పెద్ద ఇట్లాంటోలే కుప్పగూలిపోయిరు ఈ మోరిమియంత కూడా కుప్పగూలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా।